సాత్విక ఆహారం స్వచ్ఛమైనది ఆరోగ్యకరమైనది ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైనది ఇందులో ఉల్లిపాయలు వెల్లుల్లి లేదా జంతు ఉత్పత్తులు ఉండవు ఉల్లిపాయలు మాంసం వంటి వాటిని అశుద్ధంగా పరిగణిస్తారు అవి మనస్సు శరీరానికి భంగం కలిగిస్తాయి కాబట్టి దేవతలకు నైవేద్యంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే దేవుళ్లకు సమర్పించాలి లడ్డు ఖీర్ తీపి పాలు పండ్లు కూరగాయలు సాత్విక ఆహారానికి కొన్ని ఉదాహరణలు అయితే పుట్టగొడుగులు వంటి కొన్ని కూరగాయలు చీకటి తడిగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి కాబట్టి వాటిని కూడా నైవేద్యంగా పెట్టకూడదు నైవేద్యం తయారు చేయడానికి వడ్డించడానికి ఉపయోగించే పాత్రలు కొత్తవి అయి ఉండాలి లేదా శుభ్రంగా ఉంచుకోవాలి అవి రోజూ వాడేవిగా ఉండకూడదు కొత్త పాత్రల ద్వారా దేవతలపై గౌరవం భక్తి తెలియజేయవచ్చు పాత్రలు కూడా మట్టి రాగి ఇత్తడి లేదా వెండి వంటి సహజ పదార్థాలతో తయారే ఉండాలి నైవేద్యాన్ని నేలపై కాకుండా ఏదైనా శుభ్రమైన వస్త్రం లేదా చిన్న బల్ల మీద పెట్టాలి దీనివల్ల నైవేద్యం కలుషితం కాదు కీటకాలు ముటవు నైవేద్యం దేవతలకు పూర్తి విశ్వాసం ప్రేమతో సమర్పించాలి సమర్పించే ముందు దీనిని రుచి చూడకూడదు ఇలాంటి పనులు దేవతల పట్ల అనుమానం లేదా అగౌరవాన్ని సూచిస్తాయి నైవేద్యం తాజా శుభ్రమైన పదార్థాలతో తయారు చేయాలి నైవేద్యం పెట్టిన వెంటనే తీయకూడదు లేదా తినకూడదు ఇది దేవతల పట్ల అసహనం లేదా మొరటుతనాన్ని చూపుతుంది నైవేద్యం కనీసం పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు దేవతల ముందు ఉంచాలి తద్వారా దేవుళ్ళు వాటిని ప్రశాంతంగా ఆస్వాదిస్తారు ఈ సమయంలో భగవంతుడికి కొంత ప్రైవసీ కల్పించేలా కట్టెళ్లు కూడా వేయాలి తరువాత నైవేద్యం తిరిగి తీసుకోవచ్చు తినవచ్చు లేదా ప్రసాదంగా అందరికీ పంచిపెట్టవచ్చు